హిందూపూర్ టౌన్ నందు ఢిల్లీ నుంచి గాని గుజరాత్ నుంచి గాని సుమారు 126 మంది వ్యక్తులు పోయిన సంవత్సరం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో జమాతులుగా రావడం అనేది వీళ్లు ఒక 10 మసీదులో అక్కడక్కడ ఉంటున్నారు. వీళ్ళని మేము మా గుర్తించి ఆ 26 మందిని లిస్ట్ అవుట్ చేసి వాళ్లకు ఆ మసీదులలో ఉండాల్సిందిగా క్వారంటైన్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళకు తిరుగు ప్రయాణం చేయడానికి లేనందువల్ల ఆ లాక్డౌన్ ప్రకటించిన వెంటనే వాళ్లకు ఆ మసీదులలో ఉండాల్సిందిగా క్వారంటైన్ హౌస్ నోటీసులు జారీ చేయడం అయింది. ఈ క్రమంలో వాళ్లు మసీదులలో ఉంటున్నారు. ఆ మసీదులలో ఉండేవాళ్లు ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతను ముబారక్ మసీదులో ఉన్నారు. వాళ్లు 12 మంది మాత్రమే ఉన్నారు. కాకపోతే ఈ వ్యవహారం తెలిసినా కూడా కొన్ని మీడియా వాళ్లు వక్రీకరించి అదేదో ముక్కిడి పెట్టడంలో 140 మందికి వచ్చినట్లు వాళ్లు దంపుకున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవము. ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల మతాల మధ్య వ్యక్తుల మధ్య వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురవుతారు. దీనించి అసత్య ప్రచారం వల్ల ప్రజలు ఆల్రెడీ హిందూపూర్ ప్రజలు ప్యానిక్ లో ఉన్నారు. ఇంకా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దండి. వీళ్లపైన మేము తప్పకుండా కేసు కట్టడం జరిగింది. తప్పకుండా దానిలో ఎవరెవరు పాత్ర ఉందో ఆ పాత్రను వెలికితీసి వాళ్ల మీద కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది. అదేవిధంగా హిందూపూర్ ప్రజలకు తెలియజేయడం ఇలాంటి అసత్య వార్తల మీద మీరు ఎలాగ స్పందించవద్దండి. ఏదైనా ఉంటే దయచేసి ఇక్కడ నేను ఉన్నాను, మా సీఏలు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, అందరికీ తెలిసిన సమాచారమే. దయచేసి ఏదైనా మీ సమాచారం ఉంటే వెంటనే మాకు ఫోన్లో సంప్రదించి మాతో కనుక్కోవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి అసత్య వార్తల మీద మీరు నమ్మి స్పందించడం అనేది చేయవద్దండి. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ టైం, ప్రతి ఒక్కరూ ప్యానిక్ లో ఉన్నారు. ఇటువంటి క్రమంలో అసత్య ప్రచారం చేయడం తప్పు. అట్లా ఎవరైనా చేస్తే మాత్రం వ్యక్తులపైన తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హిందూపురంలోని మసీదుల్లో చాలా మంది దాక్కొని ఉన్నట్లు స్క్రోల్ పెట్టడం జరిగింది, న్యూస్ ప్రింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని మసీదుల్లోనూ జమాత్ కోసం వచ్చి ఉన్న వాళ్ళ జాబితా మా దగ్గర ఉంది. వాళ్ళు సుమారుగా వివిధ మసీదుల్లో 123 మంది ఉన్నారు. వారి ఆధార్ నంబరు, వారి పేరు, వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు కూడా ఉన్నారు. జనవరి డిసెంబర్ 29వ తేదీ మొదలుకొని ఫిబ్రవరి 28 వరకు కూడా వాళ్ళు రావడం జరిగింది. జమాత్ కోసం వచ్చి లాక్డౌన్ అవ్వకపోవడం వల్ల ఇక్కడే వాళ్ళు ఉండిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మన ముస్లిం పెద్దల సహకారంతో వాళ్ళందరికీ కూడా శాంపుల్ టెస్ట్లు కూడా చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే సుమారుగా 60 మంది దాకా వాళ్ళందరికీ కూడా ఈ శాంపుల్స్ కూడా తీయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా శాంపుల్స్ తీస్తున్నాము. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. హిందూపురం తహసీల్దార్ కార్యాలయానికి హిందూపురం పట్టణ జామియా మసీదు మరియు పట్టణ ప్రముఖులు, ముస్లిం సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చారు. విషయం ఏమంటే ఎన్టీవీ అనే ఒక ఛానల్ ముస్లిం సామాజిక వర్గానికి దుష్ప్రపారం చేస్తూ హిందూపురంలో వివక్ష పూరితమైన వాతావరణం సృష్టిస్తూ ఒక మత ఘర్షణలకు వాతావరణం సృష్టిస్తోంది. దానికోసం మేము తహసీల్దార్ గారి దగ్గరకు వచ్చాము. హిందూపురం పట్టణ పోలీస్ అధికారులను కూడా కలిసాము. ఈ విషయంలో పోలీస్ అధికారులు వెంటనే ఆ టెన్టీవీ ఛానల్ మీద కేసులు కూడా రిజిస్టర్ చేశారు. మేమందరం ఒక్కటే కోరుకుంటున్నాం, ముస్లిం సామాజిక వర్గానికి పూర్తిగా పోలీస్ అధికారులు, తహసీల్దార్ వారు అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. 120 మంది ఎక్కడి నుంచి వచ్చి దాక్కున్నారు అన్న మాట పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో పూర్తిగా 120 మంది ఎంతమంది మసీదులు జమాతులు ఉన్నారో లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఇక్కడ ఇరుక్కున్నారు. రైళ్లు లేక
రవాణా సౌకర్యాలు లేక వాళ్ళు ఇక్కడ ఇరుక్కుంటే మేము పూర్తిగా అధికారులతో సహకరించి మాట్లాడి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పేసి మొత్తం డాటా అధికారులకు చేర్చినాము. ఈ 10 టీవీ ఛానల్ మత వివక్ష మరియు మతోన్మాద చర్యల్ని ఖండిస్తూ దీని మీద కేసులు కూడా వేస్తున్నాము. ఇతర ఏ ఛానల్ అయినా ఇలాంటి హిందూపురం వాతావరణాన్ని కలుషితం చేసి హిందూపురంలో ఇలాంటి వాతావరణం సృష్టిస్తే ఖచ్చితంగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఇలాంటి ఛానళ్లకు బుద్ధి చెబుతామని, హిందూపురం హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ యొక్క కరోనా రోగాన్ని దూరం చేయటానికి ప్రతి ఒక్కరూ ఈ హిందూపురంలో ఉండే హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ అంతా ఒకే కుటుంబం, మనమందరం అన్నదమ్ములం, ఈ యొక్క కరోనాని దూరం చేసి ఇలాంటి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. మే డన్ స్టాండ్ సార్.